పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, మిత్రులకు, స్నేహితులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున జయలలిత గారు, అంటే మన ఆర్టిస్ట్ జయలలిత కాకుండా ఎక్స్సీఎం తమిళనాడు వారి గురించి చెప్పుకుందాం. రెండు మూడు నిమిషాలేనండి, ఎందుకంటే వారితో నేను సినిమాలు రాయలే. కానీ 1965లో నేను హైదరాబాద్ వచ్చి బీఎస్సీలో ఉండి అన్నగారి సినిమాల్లో ఆవిడ హీరోయిన్గా, నాగేశ్వరరావు సినిమాల్లో ఆవిడ హీరోయిన్గా, ఇట్లా వారిని ఒక హీరోయిన్గా, కథానాయికగా అభిమానించి చూసిన వాళ్ళల్లో నేను ఒకటి కాబట్టి అలా మాట్లాడుతున్నాను. అంతే. రెండు, 1978 నుంచి మేము తమిళనాడులో ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి, అంటే ఈరోజు తల ఇవి అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే 1972 ఎంజీఆర్ గారు పార్టీ పెట్టారండి. అందుకని ఈ అక్టోబర్ మాసం కాబట్టి ఈ మాసంలోనే ఒకసారి ఎంజీఆర్ గారిని తలుచుకున్నట్టు ఉంటుంది, జయలలిత గారిని తలుచుకున్నట్టు ఉంటుందని అటు తలవి గురించి చెప్పి, ఓకే జయలలిత గారి గురించి నాకు ఉన్నటువంటి గౌరవం, అభిమానం. నేను ఒక ఫ్యాన్గా, అంటే ఒక అద్భుతం, ఒకప్పుడు బీసీ రోజాదేవి గారు, జమున గారు, తర్వాత జయలలిత గారు, వీళ్ళందరూ వాళ్ళ గ్లామర్ కోసం సినిమాకి వెళ్ళేవాళ్ళు. సావిత్రి గారు ఇలాంటి వాళ్ళకేమో గ్రామర్ కోసం వెళ్ళేవాళ్ళు. వాళ్ళ గ్రామర్ అంటే వాళ్ళ నటనలో ఉన్న గ్రామర్ కోసం వెళ్ళేవాళ్ళం. వీళ్ళనేంటంటే ఎంతండి మా వయసులో ఇప్పుడు 18-19 ఏళ్ళు అలా అంతే. ఆ వయసుల్లో పరిగెత్తేవాళ్ళు, ఎందుకంటే అందమైన హీరోయిన్, చక్కగా వాళ్ళు ఆ డ్యాన్స్లు చేస్తారంటే దాన్ని చూడబుద్ధి అవుతూ ఉండేది. ఎన్నో సినిమాల్లో అన్నగారితో నటించారు, నాగేశ్వరరావుతో నటించారు. అలా ఒక ఆవిడ జ్ఞాపకాన్ని ఒకసారి తలవి మాట్లాడాను కాబట్టి, ఆవిడకి అన్ని సంవత్సరాలు ఉన్నా మేము వేషాలు ఎందుకు రాయలేకపోయామంటే, మేము వచ్చేసరికి ఆవిడ హీరోయిన్ పాత్రలో ఉన్నారో లేదో నాకు గుర్తు రావట్లేదు. ఒకటి. రెండు, ఈ తలవి సినిమాలోనే ఒక మాట ఉంటుందండి, అక్క పాత్ర అడగటానికి వస్తే ఆవిడ ఒప్పుకోరండి, వద్దు వెళ్ళిపోమాట. కాబట్టి ఆవిడ వేరు అనేదన్నా మన డైరెక్టర్లో, ప్రొడ్యూసర్లో చెప్పి ఉండాలి. ఇంకా వేరే ఏదైనా మనం వేషం అడుగుదాం అనుకున్నా కూడా అది అయ్యి ఉండాలి. అందుకని మనం అడగలేని పరిస్థితుల్లో పడ్డామండి. బట్ ఎంజీఆర్ గారు 1917 ఆయన జన్మించింది, 87లో అంటే ఆయన ఎంజీఆర్ గారు డిసెంబర్లో ఇదైనప్పుడు మనం 1987 నుంచి చెప్తూ ఉంటాం, నేను 30 సినిమాలు రాస్తున్నాం, 23-24 రిలీజ్ అయిన సమయం, అంత బిజీ సమయంలో ఆయన అక్కడ ఇదయ్యారండి ఎంజీఆర్ గారు. ఈవిడ 1948లో పుట్టారు, అంటే 31 సంవత్సరాల తేడా ఎంజీఆర్ గారికి. అందుకే ఆ మళ్ళీ డైలాగు విజయన్ ప్రసాద్ గారు దాంట్లో రాశారు, కౌగులించుకోవడానికి భయపడుతున్నారో, చిప్పుడుతున్నారో, మొహాడు పడుతున్నారంటే ఏమి ఉండదు, ఎందుకంటే ఇప్పుడు 16 ఏళ్ళు అని చెప్పారండి అప్పుడు. నువ్వు ఒక మీ అమ్మని కౌగులించుకున్నట్టు కౌగులించుకోవాలి, అదే అందమైన మాట. అట్లా అంటే అంత పసి వయసు నుంచి వచ్చి ఎన్నో డక్కాముక్కీలు ఆవిడ తిన్నవన్నీ మేము అక్కడ చూసేవాడిని. ఆ సినిమాలో ఉన్న లారీలోంచి దింపే సీన్ మేము టీవీలో చూసాము ఆ రోజున, మాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి అయినప్పుడు కూడా ఇన్ని గొడవలు జరిగినాయో తమిళనాడులో మాకు తెలిసాయి, భయంకరంగా జరిగినాయి. అలా అవన్నీ కూడా తెలుగాళ్ళంగా మాకు భయం వేసి అలా కామ్గా ఉంటూ ఉండేవాళ్ళు. అటువంటి జయలలిత గారికి ఒక్క సినిమా కూడా రాయలేకపోయామని బాధ. ఎన్నోసార్లు ఆవిడ్ని కలుద్దాం అనుకుంటే కలవటానికి అక్కడ ఉన్నటువంటి దాంట్లో మేము ఎవరో సభ్యులం కాదు వారితో వెళ్ళి కూర్చోటానికి. కానీ ఒక్కసారి సినిమా 100 ఇయర్స్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు తమిళనాడులో ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వచ్చారు ఆవిడ, నా బాగా గుర్తండి. మేము, నేను అన్నయ్య కొంచెం పొద్దున పోటేం పెద్దలగాడ వెళ్ళిపోయాం, ఆవిడ వచ్చే టైం లేట్గా వెళ్ళేసరికి మొత్తం ఆక్యుపైడ్గా ఉన్నాయి, నేను అక్కడ నిలబడి ఉన్నాం. నేను అలా చూస్తున్నాను, ఆవిడ అలా చూస్తా అలా చూస్తా ఉన్నాను. సడన్గా ఎవరో ఒక అతను టచ్ చేసుకుని ఉన్న అతను అతను వచ్చి, సార్ అక్కడ రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, మేము నడుచుకుంటాం.
కూర్చోమంటారు అన్నారు. ఎవరు తెలియదు. ఆవిడ చూసి నమస్కారం పెట్టి నేను అన్నయ్య వచ్చాడు కూర్చున్నామండి. అంటే ఆవిడ ఆవిడ చెప్పుకుంటుందని నేను అనుకోనండి. ఆ పైన ఉన్నాళ్ళలో ఎవరో ఒకళ్ళు బహుశా ఆ మాట చెప్పుకుంటారు. అందుకని అందానికి ఆత్మాభిమానానికి అందమాట నిలబెట్టుకోవటానికి ఎవరైనా పురాణాల్లో చరిత్రలో మీకు స్త్రీలు కనపడతారు కానీ ఈ కలియుగంలో సినిమా ప్రపంచంలో కనిపించే ఒకే ఒక స్త్రీ జయలలిత గారు. ఆవిడని తలుచుకుని ఆవిడ పుణ్యలోకాల్లో ఉండాలని కోరుకుంటూ, అమ్మా నువ్వు చాలా గొప్పదాన్ని, నీ సినిమా చూస్తే కళ్ళ నీళ్లు తిరగకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు ఉండరు అని తెలియజేస్తూ ఆవిడ మరోసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.